మొన్న ఫైట్ కేక అన్నారు, ఇవాళ డాన్స్ ఓకే అంటున్నారు. హీరోగా ఈ కుర్రాడు డబ్బులు ఓకే కదా సార్? అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేద్దాం. అంత వైట్ గా ఉంటే బ్లాక్ చేయడం ఎందుకు? హీరోగా బుక్ చేద్దామని. డాన్స్ లు ఫైట్ లు ఉంటే సరిపోదు, అసలు ఉండాలి. ఏంటది పెర్ఫార్మెన్స్? అది కూడా చూసి ఓకే చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగకుండానే ఇస్తాను. ఇదే నా ఫోన్ నెంబర్. నేను ఇదే అడుగుతానని మీకు ఎలా తెలిసింది? ఇదే అడగాలని నేను కోరుకున్నాను కాబట్టి. నా నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వండి. మిస్ కాల్ ఎందుకు? మీరు మిస్ కాబట్టి, మిమ్మల్ని నేను మిస్ చేసుకోను కాబట్టి. మమ్మీ, హాయ్ బేబీ. వెంటి సడన్ గా వచ్చా? ఆ చెత్త అదో పెద్ద కదా. ఇల్లి తెలుగు ఎవరో వచ్చినట్టున్నారే. రూమ్ మారేవా? ఫ్లోరే మారాను. అబ్బా, ఫస్ట్ టైం నా మాట విన్నావు. ఎక్స్క్యూజ్ మీ, 10 బస్ ధర్మం ప్లీజ్. ఇంకా బతుకే ఉన్నావా? కళ్ళు దొబ్బేయా, రాయిలా ఉన్నాను. అవునులే, పాపి చిరాయివు. నువ్వు పాలేదుగా అంటే నువ్వు పాపివేగా? ఎవరు మమ్మీ ఆ బెగ్గరు? నిన్ను తిడుతున్నాడేంటి? అదో పెద్ద కథ. ఇందాక పెద్ద కథ అన్నావు, ఇప్పుడు పెద్ద కథ అంటున్నావు. ఏది పెద్ద కథ? రెండు కథలు చెప్పాక కోల్చుకుని చూసుకుంటుంది. గానీ ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఒంటరిగా తిరగద్దు. నువ్వు కూడా అస్సలు తిరగకు. ఏ అంత గ్లామర్ గా ఉన్నానా? కాదు, నువ్వు ఈ గెటప్ లో తాయి పిల్లలా ఉన్నావు. తెలియక ఎవడైనా మసాజ్ అంటాడేమోనని. ఈ రూమ్ లో అయినా మనం చంపాల్సిన శాలిటీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి పెట్టుకోండి. ఎందుకు? ఏంట్రా దేవుడికి పెట్టకుండా నాకు పెట్టేవేంటి? నాకు మీకంటే గాడు గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవరా, వచ్చే అమౌంట్ లో సగం నీకి. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఇతని తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, నేను ఈ రూమ్ లోకి వెళ్తా. ఓకే మౌ. తలుపు తీసుకుందేంటి? నేను మగాడే. నేను ఆడదాన్ని. నేను బేరర్ అయితే ఎల్లో గ్లాస్ దేశం పట్టరా. నాకు కూడా నేను తెమ్మనది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్ర గేదెకి దున్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే ఈని కాదు. యూ నన్నే కొడతావా? కొట్టేది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా? వచ్చాయి, నీ వల్ల నా శీలం అయిపోయింది కదా. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా, చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. నువ్వు ఇంత ఖర్చు కట్టలేదని అనుకోలేదే. నో డౌట్, మన క్యాండిడేట్ ఇదే. నిన్నే రమ్మంటే రావే, నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? మొగుడు పిల్లలు అన్నకి ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా, మా బాతులతో నువ్వేం చేస్తున్నావు? వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. ఇందాక నేను డాన్స్ చేశానని ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారా? కాపీ కొట్టడం కాదురా, ఆనందంతో మందు కొట్టాలని ఉంది. మన క్యాండిడేట్ దొరికేసింది. నిజంగా మీరు గ్రేట్ బాస్, నేను చెప్పకుండా తెలుసుకున్నారు. నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు? మీరు చూసారా? అవును, మనం చంపాల్సిన అమ్మాయి 904 లో ఉంది, దాని మొగుడే కాలయముడు. బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు. అదొక ఖరీదైన దేవుడా, వీడు ఎప్పుడు బాగుపడతాడో ఏమిటో. ఏంటి ఇంత లేటు, గొంతెండి చేస్తున్నా. అమ్మా, నువ్వు తెచ్చేవండి, పనోళ్ళు లేరా? అంతా మానేశారు. ఏ, నువ్వు తాయి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు, అందుకే నేను వచ్చాను. సీసాల కోసమా? కాదు, సీసాలు అందించడానికి. సోడానా వాటరా? వద్దమ్మా. తప్పేంట్రా, చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెగ్గ తాగించలేనా? అది కాదు, నీ చేత్తో ఇస్తే. తాగడానికి సిగ్గుగా ఉందా? కాదు, కిక్కెక్కదని బాధగా ఉంది. అంతేగాని ఈ తాగుడు మానవు. తప్పకుండా మాంతానమ్మా. ఎప్పుడు? బందులు జరిగి బార్లు బంద్ అయినప్పుడు, గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు, ఎలక్షన్ కౌంటింగ్ రోజు. నేను టైంపాస్ కోసం తాగట్లేదమ్మా, దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా. అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను. నీకేమైంది? నేను మర్చిపోలేకపోతున్నాను. ఎవరిని? మీ బాబుని. బతికించావు, కానీ ఈ ఘోరం మీడియాకి తెలిస్తే మందేస్తున్న మాత్రం అని రచరచ చేస్తారు. మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు. అదిగాక నువ్వు మందేస్తే నా హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా?
కాదు, ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువైపోద్ది, ఇల్లు గుల్లైపోద్ది, దోలు తీరిపోద్ది. నేను తాగకూడదంటే ఓ కండిషన్. ఏంటి? పెగ్ ఎక్కువ సోడా తక్కువ పోసుకోవాలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను, చనిపోయిన నా భార్యని మర్చిపోలేను. అయితే ఆస్తంత రోసయ్య గారికి రాశారు. అన్యాయం, అక్రమం. అయినా ఆయనకి ఎందుకు? ఆర్థికంగా బాగానే ఉన్నారుగా. సీఎం రిలీఫ్ ఫండ్ కి. కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా? వారం టైం ఇస్తున్నా, పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు, లేదంటే రోసయ్య గారికి. చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసావా? మందు కావాలంటే ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే పిల్ల కావాలి. దీన్నన్నా ట్రై చేసి ఒప్పించాలి. నేను ఒప్పుకోను. బాగా ఆలోచించండి. ఏంటి చించేది? పెళ్లి చేసుకుని షష్టి పూర్తి వరకు, అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను, కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను? ఊరికేం మంటలేదుగా, 10 లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. డబ్బు కమ్ముడు పోవటానికి? నేనేమి పవిత్ర బంధన్ సినిమాలో సౌందర్యని కాదు, కొనుక్కోవటానికి మీరు వెంకటేషు కాదు. కాదని కక్క, నువ్వు ఈ పెళ్లి ఒప్పుకుంటే నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు. నా గుండెకి పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమ్మెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా. అవునే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది, ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది. ఒప్పుకో కల్పన, నా 10 నెలల అద్దె కూడా కట్టేయచ్చు. కల్పన, రేపటి రావు గారు పనిలోకి రావద్దా? మన స్టేట్ లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి, ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు. డీలా నో డీలా? సరే, నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని? చాలు, ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టే దిగాను. ఒక్క నిమిషం ఉండు, ఇదిగోరా. నువ్వెంత మంచిదానివి అమ్మా, ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. పిచ్చి నా పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళడానికి టికెట్లు. మధ్యలో మీటింగ్ కట్టి నెలలో అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఏమైనా కార్తీక మాసం నోమా? మీరు ఉండండి అత్తయ్యా. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. పదండి బార్క. హనీమూన్ కోటం ఏంటి నీ ప్లాను? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బ్రూడింగ్ చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా? నీకు ముందే చెప్పాను హనీమూన్ లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్ళాల్సింది. ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మా కరెంట్ లేకపోవడం, జనరేటర్ ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, కరెంట్ లేకపోవడం. పెద్ద పవర్ ప్లాంట్ ఉంది, చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు కేకలెట్టిందని తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు, కొవ్వొత్తి కూడా లేదని చెప్తుంది. కానీ పద, అలా హనీమూన్కి వచ్చిన ఆ జంట క్షణికా విషయంలో ఒకటయ్యారు, తర్వాత రియలైజ్ అయ్యి వేరా విషయంలో తిట్టుకున్నారు. కంట్రోల్ తప్పి అలా ఎలా కమిట్ అవుతారండి, అతనికి ఇష్టం లేదు కదా. నీకు గుప్త జ్ఞానం తక్కువ, అగ్గిపుల్ల వచ్చి పెట్రోల్ మీద పడ్డా, పెట్రోల్ అగ్గిపుల్ల మీద పడ్డా పుట్టేది నిప్పే, జరిగే తప్పే. అయితే కమిట్ అయిన ఎంత కంటిన్యూ అయిపోవచ్చుగా? వాడు మహేష్ బాబు లాంటాడు, ఒకసారి కమిట్ అయితే వాడి మాట వాడే వినడు. పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోవాలనుకున్న ఆమె కుట్రార్థమై మర్డర్ శరణం అని మన దగ్గరికి వచ్చాడు. ఏమో, నాకైతే ఆ 905లో ఉన్న లేడీ గజనీయే మన క్యాండిడేట్ అనిపిస్తుంది. లేడీ గజనీయే? అవును, ఆ అమ్మాయి ఒక్క మగుడిని తప్ప మిగిలిన మగాళ్ళందరినీ మొగుడేని అనుకుంటుంది. పాటి మగాళ్ళ నుంచి భార్యను కాపాడుకోలేక, నేనే నీ ముగుడిని బట్ట తీపి చూపించలేక పెళ్ళాలని లేపేయమని మీడియేటర్ ద్వారా మనల్ని ఫిక్స్ చేశాడు. ఏం ఫిక్స్ చేయడమో ఏంటో, సింగిల్ మటర్ కోసం 4 పోటీ పడుతున్నారు. రాజేష్ లేపేద్దామా? ఇంకో 4 గంటలు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఆ స్టార్ మహిళ ఎవరో డిసైడ్ చేద్దాం. హాయ్. ఏంటి అర్జెంట్గా రమ్మను? మీకు విషయం చెప్పాలని. బ్యాంకాక్ రావడం వల్ల నాకు ఓ మంచి లవర్ దొరికాడు. లవర్ దొరికాడా? కొరికాడా? అన్నంత షాక్ అయ్యారేంటి? ఏంటి సడన్ గా అలా డల్ కొట్టేశారు? ఆ మీ డల్ మీ ఇష్టం అనుకోండి, కాకపోతే అది మీ ఫేస్ కి అంతగా మ్యాచ్ అవ్వలేదు. ఎక్కాల్సిన బస్ మిస్ అయితేనే ఫీల్ అవుతాం, అలాంటిది మిస్ మిస్ అయితే బాధగా ఉండదా? పేతాస్ డైలాగులు చెప్తున్నారు,
కొంపతీసి లవ్లో ఫెయిలా? మామూలు ఫెయిల్ కాదు, డిజాస్టర్. స్టడీస్లో ఫెయిల్ అయినా ఇంత బాధపడేవాడిని కాదు. ఫుడ్ పెట్టడానికి హోటల్ ఉంది కాబట్టి. కానీ నా బిడ్డకి తెల్లవలసిన లవర్ దూరం అయితే ఎలా ఫెయిల్ అయింది మీలా? ఎందరో అమ్మాయిని చూశాను. మీకు ఆ వీక్నెస్ కూడా ఉందా? కళ్ళతో చూశాను, బాడీ టెంప్ట్ అవ్వలేదని చెప్తున్నాను. కానీ ఓ అమ్మాయిని చూడగానే గుండె లయ తప్పింది. నా పెదాలు నీతో మాట్లాడాలని, నా చేతులు నిన్ను కౌగిలించుకోవాలని, నా కాళ్ళు నీతో కలిసి నడవాలని, ఫీల్తో చెప్పాలని ఆమె దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసింది, ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పింది. మీరు చెప్పేది వింటుంటే ఆ అమ్మాయి నేనే అనిపిస్తుంది. నువ్వే ఓరి నా బురుడి, నేను చెప్పేది కూడా నీ గురించే. నిజమా? మీ బాబు మీద ఒట్టు. థాంక్యూ. చూశారా సార్ మీ హీరో పెర్ఫార్మెన్స్? ఏంటి అది పెర్ఫార్మెన్స్? అవును సార్, లవ్ సీను. నేను నిజం అనుకుంటున్నానయ్యా. చూసారా డైరెక్టర్ అయిన కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు. మా ప్రాణాలు తీస్తున్నావు కదరా. అసలు ఎవడి నా కొడుకు? నా కొడుకు? మీ కొడుక? అవును సార్. ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్తో ఆడుకుంటూ కేరవాలను ప్యాకాడుకుంటా. ఓకే, హీరోని చేస్తాం. పెట్టుబడి ఎంత పెడతావు? ఏంటి డబ్బులుగా? మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో 6 కోట్ల మంది రెడీగా ఉన్నారు. ఎంత ఇస్తావో ఆలోచించుకుని చెప్పు. అంతవరకు టీవీలో ఆడలాగా మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఏంటి నటిస్తున్నాడు అనుకుంటే జీవిస్తున్నాడు? పదే పదే ఫోన్స్ వస్తుంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు పాటల దాకా వచ్చారన్న మాట.